థెరపీ అంటే మామూలుగా మనం చెప్పుకునేట్టుగా ట్రీట్మెంట్, ధర్మం అంటే వేడి. ధర్మం అంటే ఏంటి? వేడి. ధర్మం అని ఎప్పుడు వచ్చిన థర్మల్ థర్మల్ స్టేషన్ వేడి, వేడి వేడిని ఉపయోగించి మనం ట్రీట్మెంట్ కనుక ఇస్తే దాన్ని ధర్మోథెరపీ అంటాం. థర్మోథెరపీ ఇస్ ద ట్రీట్మెంట్ గివెన్ విత్ ది అప్లికేషన్ ఆఫ్ హీట్. సో ఈ రకంగా హీట్ని మనం అప్లై చేసి ట్రీట్మెంట్ ఇచ్చే విధానాలు మనకి చాలానే ఉన్నాయి. మనం వీటిలో కొన్ని మనం తెలుసుకుంటాం. మనం వ్యాక్స్ బాత్ అని, కాంట్రాస్ట్ బాత్ అని, వెర్లపూల్ బాత్ అని, మడ్ ప్యాక్ అని, వీటి గురించి మనం తెలుసుకుందాం. థర్మోథెరపీ అంటే ఏం చెప్పుకున్నాము? థెరపీ అంటే ట్రీట్మెంట్, ఆల్వేస్ థర్మో అంటే హీట్. సో ట్రీట్మెంట్ గివెన్ విత్ ది అప్లికేషన్ ఆఫ్ హీట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మోథెరపీ. సో ఈ థర్మోథెరపీలో మనకి వ్యాక్స్ బాత్ అని మనకి ఉన్నటువంటి సిలబస్ ప్రకారం అయినా ఎన్నో రకాలు ఉన్నాయి మనకి. కొన్ని ఇందులో నా వ్యాక్స్ బాత్, కాంట్రాస్ట్ బాత్, వెల్లపూల్ బాత్ అండ్ మడ్ ప్యాక్, వీటిని గురించి మనం తెలుసుకుందాం. దీని యొక్క ఇఫెక్ట్స్ ఏంటి ఈ థర్మోథెరపీ వల్ల? ఇంతకుముందు మనం కోల్డ్ థెరపీ, కోల్డ్ ట్రీట్మెంట్ మనం ఇచ్చాం. కోల్డ్ వల్ల ఏం జరిగింది? అక్కడ బ్లడ్ వెసల్స్ అన్ని కూడా కన్స్ట్రిక్ట్ అయిపోయినాయి, అంటే కుంచుకుపోయినాయి లేకపోతే ముడుచుకుపోయినాయి. వాటిని మళ్ళీ నార్మల్ గా తీసుకురావాలి. ఈ లోపల మనం ఐస్ దాదాపు 48 అవర్స్ లేకపోతే 72 అవర్స్ అప్లై చేసాం. ఈ పీరియడ్ లో అక్కడ డ్యామేజ్ అయినటువంటి బ్లడ్ వెసల్స్ అన్ని కూడా మామూలుగా నార్మల్సీకి వచ్చేస్తాయి, ఖచ్చితంగా వచ్చేస్తాయి. శరీరంలో ఉన్న డిఫెన్స్ మెకానిజం వాటిని రిపేర్ చేసేసుకుంటుంది. అప్పుడు ముడుచుకుపోయినటువంటి ఆ బ్లడ్ వెసల్స్ ని మళ్ళీ మనం ఓపెన్ చేయాలి. మనం మళ్ళీ బయటికి సంకోచించినటువంటి ఆ బ్లడ్ వెసల్స్ ని మళ్ళీ వ్యాకోచింప చేసేటట్టుగా చేయాలి. అంటే మళ్ళీ ఖచ్చితంగా మనం వేడిని అప్లై చేయాల్సిందే. అందుకనే మనం ఈ థర్మోథెరపీని వాడతాం అన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది ఇది? ప్రధానమైనటువంటి ఇఫెక్ట్ ఏంటంటే, ఇక్కడ ఇవ్వలేదు నేను, వ్యాసో డయలేషన్ అని అంటారు. వ్యాసో డయలేషన్ అంటే ఏంటి? బ్లడ్ వెసల్స్ అన్ని కూడా డయలేట్ అవుతాయి, ఓపెన్ అయిపోతాయి, వ్యాకోచిస్తాయి. దానివల్ల ఏమవుతుంది? బ్లడ్ వెసల్స్ అన్ని అంతకు ముందు వరకు కన్స్ట్రిక్ట్ అయినటువంటి బ్లడ్ వెసల్స్, కుంచుకుపోయినప్పుడు లేదా సంకోచించినటువంటి బ్లడ్ వెసల్స్ అన్ని కూడా ఇప్పుడు ఓపెన్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది? బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, ఇంక్రీజెస్, బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి రావటం పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం వల్ల ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం వల్ల అక్కడ వేస్ట్ మ్యాటర్ అంతా కూడా, అక్కడ అక్యుమిలేట్ అయిన వేస్ట్ మ్యాటర్ అంతా కూడా మళ్ళీ త్వరగా బ్లడ్ లోపలికి వెళ్ళిపోయి వాటిని రిమూవ్ చేసే అవకాశం మనకి ఉంటుంది. తర్వాత హీటింగ్, హీటింగ్ ఎఫెక్ట్. ఈ హీటింగ్ ఎఫెక్ట్ ఏం చేస్తుంది? అక్కడ అక్యుమిలేట్ అయిన వేస్ట్ మ్యాటర్ని పలుచగా అయ్యేటట్టుగా చేస్తుంది. చిక్కగా తయారైనటువంటి వేస్ట్ మ్యాటర్ని పలుచగా తయారు చేసేసి దాన్ని బ్లడ్ లోపలికి పంపిస్తుంది. ఎప్పుడైతే ఈ వేస్ట్ మ్యాటరు బ్లడ్ లోపలికి వెళ్ళిపోవడం నెమ్మదిగా మొదలుపోతుందో, ఇన్ఫ్లమేషన్, అక్కడ అక్యుమిలేషన్ ఆఫ్ వేస్ట్ మ్యాటర్ని తగ్గిపోతుంది, రెడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్. ఓకే, సో హీటింగ్ ఎఫెక్ట్ ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ అయిపోయిందో అప్పుడు మజిల్స్ అన్ని కూడా నార్మల్సీకి వచ్చేస్తాయి, మజిల్స్ ఫంక్షనింగ్ నార్మల్సీకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మజిల్స్ ఫంక్షనింగ్ బాగా మామూలుగా వచ్చేస్తుందో రేంజ్ ఆఫ్ మోషన్ కూడా మనకి జాయింట్ దగ్గర పెరిగిపోతుంది. తర్వాత మెటాబోలైట్స్ ఆర్ రిమూవ్డ్, అక్కడ శరీరంలో మామూలుగా జరిగే కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు అన్ని కూడా మనకి రిమూవ్ చేసేస్తాం. ఈ రకంగా ఈ థర్మోథెరపీ యొక్క ఎఫెక్ట్స్ అనేవి. తర్వాత నెక్స్ట్ థెరపీ ఏంటంటే మనకి యాక్టినోథెరపీ. థర్మోథెరపీ గురించి చెప్పుకున్నాం, క్రయోథెరపీ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు యాక్టినోథెరపీ అనేది మనకు మరొకటి చెప్పుకుంటున్నాం. యాక్టినోథెరపీ, యాక్టినో అంటే రే, కిరణము అని అర్థం అనమాట. యాక్టినో అంటే కిరణాల ద్వారా వచ్చే చికిత్సని, కిరణాల ద్వారా ఇచ్చేటటువంటి చికిత్సని మనం యాక్టినోథెరపీ లేదా కిరణ చికిత్స అని అంటాం అనమాట.
treatment with the application of actino is called as actinotherapy. RACE is what is called as treatment given with RACE. ఏంటి రేస్ ఏంటి అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేస్ ఉన్నాయి మనకు తెలుసు. లైట్ రేస్, కాంతి కిరణాలు, కాస్మిక్ రేస్, ఎక్స్ రేస్, అటామిక్ రేస్, లేసర్ రేస్, లేసర్ కిరణాలు, అటామిక్ కిరణాలు, తర్వాత ఎక్స్ వై ఎక్స్ కిరణాలు, ఆల్ఫా బీటా గామా కిరణాలు మనకి కాస్మిక్ రేస్ నుంచి వచ్చారు. ఇవన్నీ అనేక రకాల కిరణాలు అనేవి ఉన్నాయి. మనకి స్పోర్ట్స్ ఇంజరీలో ప్రధానంగా మనకి కాంతి కిరణాలు మాత్రమే వాడుకుంటాం. అటువంటి కాంతి కిరణాలు అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అండ్ అల్ట్రావైలెట్స్. ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే మందర స్థాయిలో ఉన్నటువంటి ఎరుపు రంగు కిరణాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇన్ఫ్రా అంటే దాని అర్థం అదనమాట. ఇన్ఫ్రా అంటే చాలా తక్కువ మందర స్థాయిలో. అల్ట్రా అంటే వెరీ హై. అల్ట్రా అని ఎప్పుడైతే అన్నామో అప్పుడు వెరీ హై ఫ్రీక్వెన్సీ వైలెట్ రేస్, అల్ట్రా వైలెట్ రేస్ అని అంటాం. అల్ట్రా వైలెట్ రేస్ మనకి సన్లైట్ లో కూడా అల్ట్రా వైలెట్ రేస్ ఉంటాయి. కొంచెం పించింగ్ ఎఫెక్ట్ వచ్చేది మనకి ఆ సన్ రేస్ మనకి అల్ట్రా వైలెట్ రేస్ వల్లే సన్ రేస్. అల్ట్రా వైలెట్ రేస్ కొంచెం హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనమాట అవి, అందుకని దాన్ని అల్ట్రా అని అంటాం, హై ఫ్రీక్వెన్సీ. సో ఈ యాక్టినోథెరపీలో ప్రధానంగా మనకి ఇన్ఫ్రారెడ్ అండ్ అల్ట్రా వైలెట్ రేస్ అనే